ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రేయాస్ డిజి మీడియా ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్యోగ సంబంధ వార్తలు చూసే ముందు ఎవరైతే నా ఛానల్ ఇప్పటి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే చేసుకోండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్లైకను కూడా యాక్టివ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి అదేవిధంగా వీడియో లైక్ చేయండి కమెంట్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజునటువంటి ఉన్నటువంటి వార్త జూలై లేదా ఆగస్టులో గ్రూప్ త్రీ ఎగ్జామ్ గ్రూప్ త్రీ ఎగ్జామ్ జూలై లేదా ఆగస్టు నిర్వహిస్తామని టీఎస్పీఎస్ వెళ్ళించింది ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో నివహిస్తామని పేర్కొంది వివిధ విభాగాల్లో ఒక వెయ్యి మూడు వందల పోస్టులకు మంగళవారం రాత్రి తొమ్మిది వందల నుంచి అప్లైన్ స్టార్ట్ అయింది ఇరవై మూడు సాయంత్రం ఐదు గంటల వరకు అప్లికేషన్ కొనసాగుతాయి నూట ఐదు కేటగిరీలుగా పోస్ట్ కోర్స్ ఆడిటర్ సీనియర్ ఐటర్ అసిస్టెంట్ ఆడిటర్ జూనియర్ ఐటర్ సీనియర్ అకౌంటెంట్ జూనియర్ అకౌంటెంట్ అకౌంటెంట్ పోస్టులకు భర్తీ ఉంది మొత్తం పోస్టులో జూనియర్ పోస్టులే ఆరు వందల యాభై ఐదు ఉన్నాయి దరఖాస్తులు స్టార్ట్ అయినాయి ఒక డీటెయిల్స్ నోటిఫికేషన్ మనకు టిఎస్పిఎస్ వెబ్సైట్లో ఉంది ఎగ్జామ్ కూడా మనకు తేదీలు కూడా ఇవ్వడం జరిగింది అంటే ఆ నెలలోనే మనకు ఏదో ఒక తేదీలో ఖచ్చితంగా ఎగ్జామ్ అయితే ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ టీఎస్పిసి ప్రకటించింది నెక్స్ట్ నిట్ ఢిల్లీలో ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తులు అవిస్తున్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉన్నాయి ప్రొఫెసర్ ఉన్నాయి ఇవరకు వచ్చేసి నిట్ డిసి డన్ సారీ నిట్ ఢిల్లీ డాట్ ఏసీ డాట్ ఇన్లో మనకు పూర్తి వివరాలు ఉంటాయి ఒకసారి చూసుకోండి ఎనిమిది పోస్టులు నాలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉన్నాయి ప్రొఫెసర్ పోస్టులు మాత్రమే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెకా మెకానికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకు ఈ పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో టూ ట్వంటీ ఫైవ్ స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉన్నాయి వైపురిమితి వచ్చేసి పోస్ట్ అనుసరించి కనిష్టంగా ఇరవై ఐదు గరిష్టంగా ముప్పై ఐదు లేదా ముప్పై ఐదు సంవత్సరాలు మించకూడదు సంబంధిత విభాగాల్లో డిగ్రీ పీజీ ఉత్తీర్ణతతో పాటు పన్నెండు బై ఉండాలి దరఖాస్తు వచ్చి పదకొండు వందల ఎనభై చివరికి వచ్చేసి ఆరు రెండు రెండు వేల ఇరవై మూడు వరకు మనకు ఈ పోస్టుకు అప్లై చేసుకోవచ్చు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అనేటువంటి వెబ్సైట్లో మనకు పూర్తి వాళ్ళు ఉంటాయి నెక్స్ట్ ఇండియన్ నేవీలో డెబ్బై ఎస్ఎస్సి ఆఫీసర్లు ఏంది అంటే షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు అర్హత వచ్చేసి కనీసం అరవై శాతం మార్కులతో పది పన్నెండు తరగతి ఉత్తీర్ణత పది పన్నెండు తరగతిలో ఇంగ్లీష్లో కనీసం అరవై శాతం మార్కులు ఉండాలి అంటే ఇంగ్లీష్లో సిక్స్టీ పర్సెంట్ ఉండాలి బీఈ బీటెక్ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ ఇన్ ఐటీ సాఫ్ట్వేర్ సిస్టమ్ సైబర్ సెక్యూరిటీ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ నెట్వర్కింగ్ కంప్యూటర్ సిస్టమ్ అండ్ నెట్వర్కింగ్ డేటా అనలిటిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బీసీ బీసీఏ బీఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంసీఏ ఉత్తీర్ణత అనేది కంపల్సరీ నెక్స్ట్ వచ్చేసి జేఈ మెయిన్ మనకు నిన్న జేఈ మెయిన్ వన్ స్టార్ట్ అయింది ఆల్రెడీ పేపర్ అనేది ఈజీగా వచ్చినట్టు కనిపిస్తుంది అంటే ఎన్సీఆర్టీ పుస్తకాల నుంచే ఎక్కువ ప్రశ్నలు రావడం జరిగింది అయితే మ్యాథ్స్లో అయితే లాంగ్ క్వశ్చన్స్ వచ్చినట్ట అంటే టైం వేస్ట్ క్వశ్చన్లు ఎక్కువగా వచ్చాయి సో హాఫ్ ఆఫ్ ద టైం మనకు మ్యాథ్స్కే వెళ్ళిందని రాసినటువంటి విద్యార్థులు అయితే చెప్పడం జరిగింది కెమిస్ట్రీ అనేది పూర్తిగా ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి వచ్చిందట మ్యాథ్స్లో ఎక్కువగా త్రీ డి వెక్టర్ ఆల్జిబ్రా మ్యాథమెటికల్ రీజనింగ్ ప్రశ్నలు ఎక్కువ స్థాయిలో అంటే కఠిన స్థాయిలో వచ్చినాయి రావడం జరిగింది అదే ఫిజిక్స్లో వచ్చేస్తే సెమీ కండక్టర్స్ మ్యాగ్నిజం మోడర్న్ ఫిజిక్స్ ఈఎంఐ ఫిక్షన్ న్యూక్లియర్ ఫిజిక్స్ తదితర అంశాల నుంచి క్వశ్చన్లు వచ్చాయట కెమిస్ట్రీలో చూడండి ఎన్సీఆర్టీ పుస్తకాలు చదివిన వారికి ఈజీగానే వచ్చిందని ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ కెమికల్ కైనటిక్స్ గ్రాఫ్ బేస్డ్ ప్రశ్నలు వచ్చాయని మనకు విద్యార్థులైతే తెలియజరిగింది అంటే మొత్తానికి అయితే పేపర్ అయితే మధ్యస్థంగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది నెక్స్ట్ గ్రూప్ ఫోర్ గెలుపు ఇలాంటి ఒక మోటివేషన్ అయితే మనకు ఉన్నది ఎనిమిది వేల గ్రూప్ ఫోర్ అలాంటి దరఖాస్తులు కూడా ఇంకా కొనసాగుతున్నాయి ఈ నెల వరకు ఉన్నాయి దాని సంబంధించిన ఒక మోటివేషన్ మనకు కనిపిస్తుంది నెక్స్ట్ ఏపీ సమగ్ర శిక్షా కార్యాలయంలో ముప్పై ఏడు ఉన్నాయి ఏపీ టీఓ ఆన్లైన్ ఏపీటీ ఆన్లైన్ డాట్ ఇన్లో మనం చూసుకోవచ్చు ఏపీఎస్ఎస్ఏ డాట్ ఏపీ టీవో ఆన్లైన్ డాట్ ఇన్లో చూసుకోవచ్చు నెక్స్ట్ నల్సా యూనివర్సిటీ ఆఫ్ లా హైదరాబాద్లో పన్నెండు రీసెర్చ్ రీసెర్చ్ ఉన్నాయి సంబంధిత సబ్జెక్టులో మనకు ఉత్తీర్ణత ఉండాలి రీసెర్చ్ అసోసిటెంట్ ఆరున్నాయి తర్వాత రీసెర్చ్ అసిస్టెంట్ వచ్చేసి ఆరు పోస్టులు ఉన్నాయి ఇది మొత్తంగా చూసుకుంటే కాంట్రాక్ట్ బేస్ ఒప్పంద ప్రాతిపదిక ఒప్పంద ప్రాతిపదిక వీటిని భర్తీ చేస్తున్నారు డబ్ల్యూడబ్ల్యూ డాట్ నర్సార్ డాట్ ఏసీ డాట్ ఇన్లో దీనికి సంబంధించిన పూర్తిగా ఉంటాయి రీసెర్చ్ అసిస్టెంట్కి ఏమో ముప్పై ఐదు వేలు ఇస్తున్నారు రీసెర్చ్ అసోసియేట్కి ఏమో నలభై వేల సార్లు ఎందుకంటే యూపీఎస్సీలో నూట పదకొండు శాశ్వత ఉద్యోగాలకు భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు ఇవన్నీ హార్టికల్చరల్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇలాంటి పోస్టులు ఉన్నాయి సంబంధిత విభాగంలో డిగ్రీ పీజీ పిహెచ్డీ ఉత్తర్ణతో పాటు పన్నెండు ఉండాలి రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు దరఖాస్తు విధానం ఆన్లైన్ రెండు 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 వేల ఇరవై మూడు నుంచి స్టార్ట్ అవుతున్నాయి నెక్స్ట్ వచ్చేసి మనకు రాజేంద్ర నగర్ హైదరాబాద్లోని రాజేంద్రనగర్ ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్లో కూడా కొన్ని పోస్టులు మనకు ఉండడం జరిగింది మొత్తం ముప్పై ఐదు పోస్టులు ఉన్నాయి ఇవన్నీ ముప్పై ఐదు వేల సాలరీ ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేస్డ్ పోస్టులు ఎన్ఐఆర్ డిపిఆర్ డాట్ ఓఆర్జీ డాట్ ఇన్లో మనకు పూర్తి వివరాలు మనకు ఉంటాయి ఆన్లైన్ దరఖాస్తు చివరి వచ్చేసి తొమ్మిది రెండు రెండు వేల ఇరవై మూడు ఎవరైనా సోషియాలజీ సోషల్ వర్క్ హ్యుమానిటీస్ చేసిన వారు వీరికి దరఖాస్తు చేసుకోవచ్చు ఒకసారి మీకు ఆ సైట్లోకి వెళ్తే పూర్తి వివరాలు ఉంటాయి నెక్స్ట్ బీటెక్తో ఆర్మీలో చేరొచ్చు అనే ఒక వార్త కనిపిస్తుంది ఇండియన్ ఆర్మీ బీటెక్ చేసిన వారికి టెక్నికల్ ఐటీ పోస్టులకు సంబంధించినటువంటి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది ఇండియన్ ఆర్మీ జాయిన్ ఇండియన్ ఆర్మీ డాట్ కో డాట్ ఇన్లో మనకు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనకు ఉంటాయి నెక్స్ట్ బాసర వర్గాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఇది వసంత పంచ సందర్భంగా ప్రత్యేక బస్సులు ఏర్పడింది టీఎస్ఆర్టీసీ ఇంటర్లో కొత్తగా సీఈఏ గ్రూప్ కామర్స్ ఎకనామిక్స్ అండ్ అకౌంటెన్సీకి సంబంధించినటువంటి కొత్త గ్రూప్ అనేది ఇంటర్లో చేరింది ఇప్పుడు ఎంబీసీ ఎంబీసీ ఉన్నాయో సిఈసి లాగా సీఈఏ అనే కొత్త గ్రూప్ చేర్చారు అంటే అకౌంటెన్సీకి ప్రాధాన్యం ఇస్తూ ఈ గ్రూప్ని అయితే చేర్చడం జరిగింది నెక్స్ట్ పరీక్షా పే చర్చకు విద్యార్థుల అమితాశక్తి ప్రధాని నరేంద్ర మోదీ గారు నిర్వహిస్తున్న పరీక్షా పే చర్చకు మొత్తం ఇప్పటివరకు ముప్పై లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి మన ధర్మేంద్ర ప్రధాన తెలియజేసింది నెక్స్ట్ జూలై లేదా ఆగస్టులో గ్రూప్ పరీక్ష ఇప్పుడే చెప్పుకున్నాం మొత్తం ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది దీనిపైనటువంటి పూర్తి సిలబస్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఒకసారి నెక్స్ట్ వచ్చేసి పది విద్యార్థులకు యానిమేటెడ్ పాఠాలు కేసీఆర్ డిజిటల్ కంటెంట్కు కంటెంట్ను ఆవిష్కరించిన మంత్రి హరీష్ రావు ఒక వార్త రూపొచ్చింది మధ్యస్థంగా జేఈ మెయిన్ ప్రశ్నలు మనం ఇప్పుడు ముందు చెప్పుకున్నాం దీని గురించి సగం సమయం మ్యాథ్స్కే వెళ్ళిపోయిందని నెక్స్ట్ ఐదేళ్ళు దాటిన హెచ్ఎంల బదిలీ ఉపాధ్యాయుల గరిష్టంగా ఎనిమిదేళ్ళు అంటే హెచ్ఎంలోకి ఐదేళ్ళు దాటినా కానీ బదిలీ చేస్తున్నాడు ఉపాధ్యాయులకు అయితే గరిష్టంగా ఏళ్ళు అయితే ఎవరైతే రిటైర్మెంట్కు దగ్గర ఉండి మూడేళ్ళ రిటైర్మెంట్ సర్ మూడేళ్ళలో రిటైర్మెంట్ ఉంటే వాళ్ళకు ఛాయిస్ మేరకు వాళ్ళకు ఈ బదిలీ అనేది చేయడం జరుగుతుంది ఈ మహబునగర్లో ఈ బదిలీలు అండ్ ప్రమోషన్లను హర్షిస్తూ ఉపాధ్యాయులు సంబరాలు చేసుకున్నటువంటి వార్త కూడా మనకి ఇక్కడ ఫోటో కూడా కనిపిస్తుంది మహబూబ్నగర్లో పటాకలు కాల్చి సంబరాలు చేసుకుంటున్న ఉపాధ్యాయులు మూడేళ్ళు రిటైర్ అయ్యే వారికి మినహాయింపు కట్ ఆఫ్ ఫిబ్రవరి ఒకటి విద్యాశాఖ మార్గశ సిద్ధం త్వరలో అధికారికంగా విడుదలయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది నెక్స్ట్ నో అప్డేట్ నో జాబ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి పరీక్ష సమయం అంటే ఎవరైతే అప్డేట్ అవుతారో మారుతున్న కాలానికి అనుగుణంగా వాళ్ళకే జాబ్స్ ఉంటాయనేటువంటి ఒక వార్త కనిపిస్తుంది అంటే ఇప్పుడు అన్ని టెక్ సంస్థలన్నీ కూడా ఉద్యోగాలు తీస్తున్నాయి అయితే ఎవరైతే అప్డేట్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ప ఎవరైతే పట్టు సాధిస్తారో ఆ బీటెక్ వాళ్ళకే ఎక్కువ జాబ్స్ ఉంటాయి మూస పద్ధతిలో ఉండే వరకు జాబ్స్లో తీసుకోరు ప్లస్ ఉన్నా కానీ జాబ్ కోల్పోయే అవకాశం ఉన్నట్టు మనకు ఇక్కడ ఒక మనకు వివరణాత్మకమైన ఒక వార్త అయితే మనకు కనిపిస్తుంది డిజిటల్ మీడియాలోనూ విస్త అవకాశాలు సవాల్గా మారిన చార్ట్ జీపీటీ ఈ కొత్తగా వచ్చిన చార్ట్ జీపీటీ కూడా సవాల్గా మారింది చార్ట్ జీపీటీ అది మనకు కోర్స్ కూడా రాయడం జరుగుతుంది కోర్స్ కూడా మనం ఏమైతే కోర్స్ చెప్తే అది కూడా రాసేస్తుంది చార్ట్ జీపీటీ కాబట్టి ఇది మనకు టెక్ అభ్యర్థులకు ఖచ్చితంగా అది మనకు సవాల్గానే మారినట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది నెక్స్ట్ యూకే స్టెమ్ కోర్సుల్లో మనోల చేరిక డిగ్రీ విద్యార్థులకు ఉచిత శిక్షణ ఉపాధి ఇది ఈథెమ్స్ సర్టిఫికేషన్స్ వైట్తో అవగాహనతో నిర్వహిస్తున్నారు నెక్స్ట్ మూడు జిల్లాల కొత్త డిఓలు వచ్చారు నెక్స్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులకు నిన్నటితో మనకు దరఖాస్తులు పూర్తయిపోయాయి ఒకవి ఆరు చాలా తక్కువ దరఖాస్తులు వచ్చినాయి హార్టికల్చర్ ఆఫీసర్ అంటే పోస్టులు కూడా తక్కువనే ఉన్నాయి దరఖాస్తు కూడా చాలా తక్కువ మొత్తంలో వచ్చినాయి మేథ్స్లో తిప్పలు కెమిస్ట్రీలో స్కోర్ మ్యాథ్స్లో తిప్పలు అంటే కెమిస్ట్రీలో స్కోర్ మనం చూసాం నెక్స్ట్ బాగా ఉన్న సచివాలయం ప్రారంభవచ్చాం ఫ్రెండ్స్ ఇవి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన వార్తలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ